ఇవ్వాలని ముఖ్యమంత్రి రావండి, విదేశ విద్యా ఇవ్వాలని ముఖ్యమంత్రి రావండి. హలో ఊరేజీ, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే మోసపు రెడ్డి ప్రభుత్వం ముస్లింలను ముస్లిం ద్రోహి, ముస్లిం ద్రోహి. యాభై వేలు మా దుల్హన్ పథకానికి ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు, కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత 50,000 కాదు కదగా 10,000 కూడా పడట్లేదు. ఎందుకు మాటి కూడా 100 రూపాయలు ఇస్తానని ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మాటికిన తర్వాత డబ్బులు లేవు, ఆస్తులు లేవంటే ఎలాగా మాకు మా పథకాలు మా ఉండాలి. మా ముస్లిం సోదరులకు అందరికి మా పథకాలు మాకు కావాలి, మైనారిటీ మాకు అందరికి ఉండాలి అంతే. మోసం చేసి విదేశీ విద్య కూడా తీసేశారు డబ్బులు ఇవ్వకుండా. పేద ప్రజలకు మైనారిటీ వాళ్ళకి మోసం చాలా వరకు మోసం జరిగింది. దులహన పథకం ఇస్తామని లేదు, రంజాన్ తోబా ఇస్తామని అది తీసేశారు. ఇప్పటి వరకు ఏమి మాకు ముస్లిం వాళ్ళకి వచ్చిన కార్పొరేషన్ నిధులు కూడా మాకు రాకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీ ప్రభుత్వం ఉండి మాకు ఏమిటి లాభం? మాకు వద్దు, మీ ప్రభుత్వం దిగిపోవాలి. మాకు న్యాయం జరిగేలా, ముస్లిం మైనార్టీ వాళ్ళకి అందరికి న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సికింద్రాబాద్ లో హజ్ హౌస్ కట్టారు. ఆ విధంగా ఆయన చేసుకుని వస్తే ఇప్పుడు మన మైనార్టీల దుష్మన్, మైనార్టీల దుర్మార్గుడు. మైనార్టీలు ఏం చేశారని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మైనార్టీలు ఏం చేశారు నీకు ఈ పాపం? మైనార్టీల మీద ఎందుకు పట్టుకున్నావు ఈ కచ్చ? అందుకనే ఈ మైనార్టీలు మొత్తం కూడా గుర్తు పెట్టుకుంటారు. కానీ నువ్వు మళ్ళీ పునర్నిర్మాణం మళ్ళీ ఇచ్చినా కూడా అది 3 సంవత్సరాలు ఎన్నికపోయి ఇలా 3 సంవత్సరాల కింద పెళ్లిలైన యువకులు యువతులున్నారు. ఆ యొక్క పెళ్లి కూతుళ్ళకు కూడా ఆ రోజు 3 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ దులాన్ పథకం అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ యొక్క దులహన్ పథకాన్ని ఇప్పుడు ఆపేసినటువంటి మన ఇంకా రంజాన్ నెలలో నెల పొడుగుతో ఉపవాసం ఉండి పూర్తిగా లాస్ట్ లో బీదవాళ్లు పండగ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోబా ఇచ్చారు. కానీ నేను ఆ రంజాన్ బీదవాళ్లకు కూడా ఆ రంజాన్ తోబా లేకుండా చేశాడు. అందుకని మన మైనార్టీ ముస్లింలకి అందరికీ మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆపిని మొత్తం కూడా మళ్ళీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ ఆ డిమాండ్ మళ్ళీ 3 సంవత్సరాల నుంచి పెళ్లిలైన వాళ్ళ మొత్తాన్ని కూడా మళ్ళీ అప్లికేషన్ చేయవలసిందని డిమాండ్ చేస్తూ